గలతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. గలతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను, మీరందరూ కూడా బైబిల్ ఫాలో అవ్వండి. గలతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్ట గోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. గత 2 వారముల నుంచి మనం గలతీ పత్రికని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. గలతీ పత్రం విషయాలను ఒక్కొక్కటి తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇందులో గత వారము నేను 6వ వచనం నుండి 10వ వచనం వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మరొకసారి ఇదే వాక్య భాగాన్ని మరలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది. కొన్ని విషయాలు లాస్ట్ వీక్ చెప్పలేకపోయాను, ఆ విషయాలు ఈరోజున మరలా కొన్ని విషయాలు మనం తెలిసిన ప్రయత్నం మనం చేద్దాం. ఈ గలతీ పత్రిక అపోస్తలుడు ఏంటంటే పౌలు రాశాడు. అందులో ఈ యొక్క యూదులు ఆచరించేటువంటి ఆ యొక్క సాంప్రదాయాలను బేస్ చేసుకొని కొంతమంది వేరే బోధకులు వచ్చి వేరే రకమైనటువంటి సువార్తను వాళ్ళు ప్రకటించారని పౌలు మాట్లాడుతూ దానిని సంధిస్తూ పౌలు ఈ గలతీ పత్రికను రాశాడు. అందుకని చూడండి, మనం 6వ వచనం చూస్తే ఇంత త్వరగా వాళ్ళు వేరే సువార్తట్టు వాళ్ళు తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నదన్న మాటను పౌలు మాట్లాడుతున్నాడు. అక్కడ ఆశ్చర్యం కలిగింది పౌలుకి. ఎందుకనంటే ఈ సువార్త కాదని వేరే సువార్త వైపునకు ఈ యొక్క యూదులుగా ఉండి క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు మరలా ఆ యూదా సాంప్రదాయాల్లోనికి వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటిది పౌలుకి ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ఒక కార్యంగా చూస్తున్నాం. ఎందుకు ఆశ్చర్యం గురి చేసినటువంటిది ఆలోచన చేస్తే అసలైనటువంటి సువార్తలు నుండి వేరే ఒక సువార్తలను వెళ్ళిపోవడం అంటే అది ఎంత తీవ్రమైనటువంటి పరిణామమో మనకు అర్థమవుతుంది, అది ఎంత భయంకర పరిస్థితో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు వేరే ఒక బోధను వీళ్ళు ఫాలో అవుతున్నారు అని కానీ వేరే బోధకుని
అనుసరిస్తున్నారని చెప్పట్లేదు, కానీ వేరొక సువార్త అన్న మాట మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళు పౌలు బోధించిన బోధ కాకుండా వేరే వ్యక్తి బోధించిన బోధను వాళ్ళు అనుసరించినప్పుడు వేరే బోధకును అనుసరించినట్లుగా పౌలు చూడట్లేదు, కానీ వేరే ఒక సువార్తను అనుసరించినట్లుగా పౌలు చూస్తున్నాడు. అంటే అక్కడ బేసిక్ అర్థం ఏంటంటే పౌలు ఎక్కడ కూడా బోధ కంటే బోధకుడు ఇంపార్టెంట్గా పౌలు చూడలేదు. వాళ్ళు వెళ్ళిపోవడానికి గల ఆశ్చర్యం కలిగించినటువంటి కారణం ఏంటంటే ఇక్కడ పౌలును కాదని గొప్ప పాస్టర్ గారిని కాదని వేరే ఎవరో చెప్తే వెళ్ళిపోయారటువంటిది కాదు, కానీ ఒక వ్యక్తి బోధించినట్టు గొప్ప బోధను కాదని అసలైన సువార్తను కాదని వేరే ఒక సువార్త తట్టు వెళ్ళి తిరిగిపోయినప్పుడు పౌలుకి అది ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే అక్కడ అర్థం ఏంటంటే పౌలు ఏం చూసాడంటే తనకంటే తాను బోధించినటువంటి బోధ తనకంటే గొప్పదన్న విషయాన్ని గ్రహించాడు పౌలు. అందుకనే ఆ బోధ గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే యూదులు ఏవైతే సాంప్రదాయాలు ఆచరిస్తూ వచ్చేవాళ్ళు మరలా కొంతమంది వచ్చి ఆ సాంప్రదాయాలు కూడా పాటించాలి అని చెప్పారు. ఇప్పుడు చూడండి, వీళ్ళు యూదులుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడలేదు, యూదులుగా ఉండి క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఆల్రెడీ వాటి అన్నింటినీ వదిలేసి వీళ్ళు వచ్చేసారు. ఇప్పుడు యూదులందరూ కూడా ఆల్రెడీ యెహోవా దేవుని నమ్మినటువంటి వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు సువార్తను అంటే యేసుక్రీస్తు నమ్మి వచ్చారంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ ఆచారాలన్నింటినీ కాదని వీళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మారు. యూదులు యేసుక్రీస్తుని నమ్మడానుకున్నటువంటి ఏకైక ప్రాబ్లం ఏంటంటే యేసుక్రీస్తు చేసినటువంటి కార్యం అటువంటిది యూదులు అప్పటి వరకు ఆచరిస్తూ వచ్చిన ఆచారాలకి విరుద్ధంగానే వాళ్ళకి అనిపించింది. కానీ ఎప్పుడైతే కొంతమంది యూదులు యేసుక్రీస్తుని నమ్మారో ఆ నమ్మకం ఏం చేస్తుందంటే యూదా సాంప్రదాయాన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళు యేసుక్రీస్తుని వెంబడించడం స్టార్ట్ చేశారు. కాకపోతే కొంతకాలం తర్వాత మరలా ఏం జరిగిందంటే కొంతమంది యూదులు వచ్చి కొంతమంది బోధలు వచ్చి మరలా ఈ సువార్తతో పాటుగా, ఇప్పుడు చూడండి అందుకని పౌలు వేరే సువార్త అన్నాడు. వేరే సువార్త అంటే అర్థం ఏంటంటే బేసిక్ ఇదే, యేసుక్రీస్తుని గురించి వాళ్ళు బోధించారు. వాళ్ళు వేరే ఏదో దేవుడి గురించో దేవత గురించో వాళ్ళు బోధించిన బోధ కాదు. వేరే సువార్త అంటే వేరేది ఇంకేదో దేవుడి గురించి మాట్లాడారని కాదు. ఇప్పుడు అందుకని చూడండి క్రిస్టియానిటీలో మనం కన్ఫ్యూజన్ అందుకే ఉంటుంది. ఇప్పుడు వేరే పూర్తిగా వేరే దేవుడి గురించి మాట్లాడమనుకోండి మనందరికీ క్లియర్ తెలిసిపోద్ది, ఇది కరెక్ట్ కాదు అని మనకు అర్థమైపోద్ది. కానీ ఇదే బైబిల్లో చెప్తారు, ఇదే సువార్త అంటారు, యేసుక్రీస్తు గురించి చెప్తారు. కానీ యేసుక్రీస్తు గురించి చెప్తున్నటువంటి ఆ క్రమంలో వాళ్ళు ఏంటంటే కొన్ని ఆచారాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. అంటే ఎంత ఎక్కువ ఇస్తారంటే ఈ సువార్త అంటుంది అంటే యేసుక్రీస్తు చేసినటువంటి సిల్వ కార్యం మనకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తామో మనం క్రిస్టియానిటీలో వాక్య బోధల భక్తిలో అంతే సమానమైనటువంటి వాల్యూని ముఖ్యత్వాన్ని వేరే ఆచారాలకు కూడా ఇచ్చినప్పుడు అది వేరే సువార్త అవుతుంది. అంటే ఈ సువార్త అది కూడా, కానీ ఈ సువార్త పాటుగా వేరే వాటిని కలిపేసరికి ఈ సువార్త పొల్యూట్ అయిపోయింది అనమాట, ఒక రకం కలుషితం అయిపోయింది. ఇప్పుడు అది కలుషితమైనప్పుడు ఏమవుతుందంటే అది వేరే సువార్తగా ఉంటుంది. చూడడానికి అది సువార్తే, ఎందుకంటే అదే సువార్తలు ఇంకొన్ని యేసుక్రీస్తు గురించి ఉంటుంది. కానీ అది వేరే సువార్త ఎందుకు అవుతుందంటే ఆ క్రీస్తు చేసిన కార్యంతో పాటుగా వీళ్ళు చేయవలసినటువంటి కార్యాల గురించి కూడా అందులో కొన్ని కలపబడతాయి, కాబట్టి ఇది వేరే సువార్తగా మారుతుంది. దాన్ని సంధిస్తూ పౌలు ఈ యొక్క పత్రికను రాశాడు. ఒకసారి ఆలోచించదు, ఎలాగే మారిపోతారు యూదులు ఆల్రెడీ ఆచారం వదిలేసి క్రైస్తవులుగా మారినటువంటి యూద క్రైస్తవులు మరలా అందులోకి ఎలా వెళ్ళిపోతారు అంటే కొంతమంది వచ్చి కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు బేసిక్గా ఎలా ఉంటుందంటే చెప్పేటువంటి మాటలు ఈ ఆచారాల గురించి మాట్లాడేటప్పుడు బోధించేటప్పుడు అవన్నీ ఎలా ఉంటాయంటే నువ్వు కేవలం యేసుక్రీస్తు అది మాత్రమే విశ్వాసం ఉంచావు, అది మంచిదే, కాకపోతే దాంతోపాటు ఇవి కూడా నువ్వు చెయ్యాలి. ఇప్పుడు చాలామంది ఎందుకని ఆల్రెడీ వచ్చి మరలా సాంప్రదాయాలు కొన్నింటిని వాళ్ళు అలవాటు చేసుకుంటారంటే ఈ సాంప్రదాయాలు ఉండే ప్రాబ్లమ్ ఏం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను చెప్పేది మామూలు ఇప్పుడు క్రిస్టియన్స్గా మనము ఆచరించే సాంప్రదాయాల గురించి మాత్రమే కాదు, యూదులు ఆ రోజు ఆచరించేటువంటి సాంప్రదాయం మాట్లాడుతున్నాను. యూదులు ఆచరించే సాంప్రదాయాలు అన్నామంటే అర్థం ఏంటంటే ఆ సాంప్రదాయాలు ఎక్కువ శాతము దేవుడే వారికి ఇచ్చాడు. ఆ సాంప్రదాయం మనం మాట్లాడుతున్నాం. సాంప్రదాయాలు అంటే కేవలం ఏదో మనుషులు వాళ్ళకు వాళ్ళుగా కల్పించుకున్నటువంటి సాంప్రదాయాలను మనం మాట్లాడలేదు. అందులో ఎక్కువ సాంప్రదాయాలు యెహోవా దేవుడే వాళ్ళకి ఆచరించమని ఇచ్చినటువంటి ఆచారాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు అందుకని చూడండి దానివైపు ఎందుకు తిరిగిపోతారు వీళ్ళు అంటే అది కూడా యాక్చువల్గా సాంప్రదాయాలు కూడా ఎక్కువ శాతము దేవుడే వారికి పాత్ర బంధంలో ఇచ్చాడు కొన్ని ఆచారాలు ఆచరించమని. ఇప్పుడు అందుకని ఇది ఎలా ఉంటుందంటే ఇప్పటికీను యేసుక్రీస్తు కార్యం చేసిన తర్వాత కూడా ఇంకను ఆచారాలు ఫాలో అవుతాం వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది కూడా భక్తిలో భాగమే కదా అనిపిస్తుంది వాళ్ళకి. ఇది కూడా దేవుడే చెప్పాడు కాబట్టి మనం ఇంకా జెన్యున్గా ఉన్నాం, మనం యేసుక్రీస్తుని వెంబడించడం మానేయలేదు, ఇంకను యేసుక్రీస్తుని మనం ఫాలో అవుతున్నాం, కాకపోతే దాంతోపాటు ఇవి కూడా కొన్ని ఎక్స్ట్రాగా కొన్ని కార్యాలు మనం చేస్తున్నాం, కాబట్టి ఇంకా మన భక్తి ఇంకా ఎదిగింది అనేటువంటి ఒక అపోహలో కొంతమంది బ్రతుకుతూ ఉంటారు.
ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్మేం, సువార్తను నమ్మేం, సువార్తను ఎవరు కాదంటలేదు. కాకపోతే ఏం చేస్తారంటే మరికొన్ని సాంప్రదాయాలని సువార్త పాటు కలిపి ఆచరిస్తున్నప్పుడు కొన్నింటిని మనం వదిలేదు కానీ కొన్నింటిని కలుపుకున్నాం కాబట్టి ఇది ఇంకా భక్తిలో ఇంకా మనం పెరుగుతున్నాం అని చాలామంది భ్రమపడుతుంటారు. అలాగే ఆ రోజు యూదులు కూడా అలాగే భ్రమపడ్డారు. ఎందుకంటే ఆచరణలన్నీ కూడా యెహోవా దేవుడు వారికి ఆచరించమని ఇచ్చాడు కాబట్టి వాళ్ళు వాటిని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అందులో ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఎలా చెప్తారంటే ఆచరణ విషయానికి వచ్చేసరికి, ఇప్పుడు సపోజ్ చూడండి, ఎవరైతే పౌలు చెప్పిన సువార్త కాకుండా వేరే సువార్త ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు చెప్పే మాటలు బేసిక్ ఎలా ఉంటాయంటే, నువ్వు దీన్ని ఫాలో అవుతున్న మంచిది కానీ మన పూర్వీకుల నుండి మనం ఆచరిస్తున్న సాంప్రదాయాలు, కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం వీటిని పాటిస్తూ వచ్చాం. అబ్రహాము పాటించాడు, మోషే చెప్పాడు, మోషే పాటించాడు, మన పితరులందరూ ఫాలో అయ్యారు, ఇప్పుడు సడన్గా ఈ సాంప్రదాయం అన్నింటిని మనం కాదనేస్తే ఎలాగా అనేటువంటి ఆ రకంగా కొంచెము కొంతమంది బోధిస్తారు. ఇప్పుడు చూడండి, బోధించే వాళ్ళు కూడా వీళ్ళు ఏదో మోసం చేద్దామని కూడా చెప్తారని కాదు. అందుకే అక్కడ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు నిజంగా మోసం చేద్దామని వీళ్ళని తప్పుడు మార్గం నడిపిద్దామని అనుకుంటే బహుశా కొంతమందికి అర్థమైపోద్దేమో. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కుతంత్రంతోనో వీళ్ళని సైడ్ ట్రాక్ చేయాలనో బోధించిన బోధ కాదు అది. కాదు, వాళ్ళు కూడా చాలా విషయాలు వాక్యము తెలియక, సువార్తక వాల్యూ తెలియక వాళ్ళు ఇంకా ఏదో కలుపుకోవాలనుకొని ఇంకా నువ్వు ఆచారాన్ని వాళ్ళు పాటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే సిన్సర్గానే చేస్తున్నారు ఇది, కాకపోతే అది వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి కార్యం, అది తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పడంలో సిన్సర్ చెప్తున్నారు. ఆ సిన్సర్ని చూసినప్పుడు చాలామంది ఆకర్షింపబడతారు, ఆకర్షింపబడి వాళ్ళు చెప్పేదాన్ని నమ్ముతారు. కాదు, అందులో ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఆ సువార్తలో ఆ సువార్త చెప్పిన వ్యక్తి యొక్క ఉద్దేశం కరెక్ట్ అయి ఉండొచ్చు. కాదు, సువార్తలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్రీస్తుతో సమానముగా కొన్ని ఆచారాలను వాళ్ళు పాటించడం మొదలుపెట్టారు. క్రీస్తుకి ఎంత వాల్యూ ఇస్తామో సువార్తలో అంత ఆయన చేశాడు, అంత దేవుని వల్లనే అని ఎంతగా మనం క్రీస్తుకు వాల్యూ ఇస్తామో సువార్తల్లో అంతే సమానంగా కొన్ని కార్యాలకి వాల్యూ ఇస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకసారి ఆలోచించండి, బైబిల్ మనం చూసినప్పుడు ఈ హన్న విషయానికి మధుర సమయంలో గ్రంథం మొదటి అధ్యాయం మనం చూసాం అనుకోండి, అక్కడ చూడండి ఎల్కానా ప్రతి ఏటేటా సంవత్సరము ప్రతి సంవత్సరము ఏటేటా అంట యెహోవా మందిరంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవునికి వాళ్ళు బల్లర్పిస్తూ వచ్చేవాళ్ళంట. అంటే ఒకసారి యూదులక్క వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, యూదులు లైఫ్ వాళ్ళ భక్తి జీవితం ఎలా ఉండేది అంటే ప్రతి సంవత్సరం ఒక టైం వచ్చినప్పుడు ఆ టైం ఖచ్చితంగా వాళ్ళు మిస్ అవ్వకుండా ప్రతి ఏటా వాళ్ళు వెళ్ళి బల్లర్పిస్తూ వచ్చేవాళ్ళు. బైబిల్లో మీరు చూడండి, ఎల్కన్న గురించి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎల్కన్న గురించి మనం చూస్తే అక్కడ ఆయన వేరే గ్రామంలో ఎక్కడ వేరే ప్లేస్లో ఉంటున్నాడు, కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్ ప్రతి సంవత్సరం ఆ టైం వచ్చినప్పుడు ఆయన ఏం చేసాడో తెలుసా, ఆ ప్లేస్ని కాదని బైబిల్ కూడా తన సొంత గ్రామం వదిలేసి తన సొంత ప్లేస్ని వదిలేసి యెహోవా ఉన్నటువంటి చోటుకి వెళ్ళి ఆ బలి అర్పిస్తూ వచ్చాడంట. ప్రతి సంవత్సరం ఆ కార్యం చేస్తూ వచ్చాడు. అంటే ఒకసారి యూదులకు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్ని ఆ సంవత్సరం ఎలా గడిచినా సరే ఆ టైం వచ్చినప్పుడు అర్పించాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళన్నిటినీ పక్కన పెట్టేసి ఆ ఆచారం వాళ్ళు పాటిస్తూ వచ్చారు. అంత స్ట్రిక్ట్గా అంత ఖచ్చితంగా వాళ్ళు పాటించేవాళ్ళు. ఎలకైనా ప్రతి సంవత్సరం వెళ్ళాడంట, ఒకసారి ప్రతి సంవత్సరం అంటే కనీసం ఒక 20 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ఆ తారీఖున ఆ టైంకల్లా అక్కడ ఉండి బల్లర్పిస్తున్నాం. అది 20 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి యొక్క జీవితంలో అలవాటు అయిపోయింది ఉండగా ఇప్పుడు సడన్గా సువార్తను నమ్మాం, క్రీస్తుని వెంబడిస్తున్నాం, సంఘంలో చేర్చబడ్డాం. ఇప్పుడు మరలా ఎవరో వచ్చి లేదు లేదు నువ్వు ఇప్పటి నుంచో పాటిస్తున్నావు, ఇది కూడా దేవుడు పెట్టిన ఆచారాలే, వీటిని కాదంటే ఎలాగా, ఇంకా నువ్వు చర్చికెళ్ళు, ఇంకా నువ్వు సువార్తను నమ్ము, క్రీస్తు నమ్ము, కానీ ఇవి కూడా నువ్వు చేయలేవు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేస్తూ వస్తున్నావు, ఇప్పుడు సడన్గా మానేసి అవన్నీ మానేస్తే ఎలాగా భక్తి ఎలాగ అయిపోద్ది అంటే బహుశా వాళ్ళు ఏం చెప్తారు అప్పుడు, లేదు లేదు పౌలు మాకేం చెప్పాడంటే క్రీస్తు ఒక్కసారి అందరి నిమిత్తము అర్పించాడంట, ఇంకా ఏటేటా మనం అర్పించాల్సిన అవసరం లేదంట, ఒక్కసారి ఆయన అర్పించాడు అది సరిపోద్దంట. అప్పుడు వీళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే ప్రతి సంవత్సరం అర్పిస్తూ వచ్చినటువంటి వీళ్ళు ఇప్పుడు సడన్గా అసలు అవసరం లేదంట, మనం ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదంట, అర్పణలు అర్పించాల్సిన అవసరం లేదంట అనేసరికి ఏదో కార్యం మనం చేయాల్సిన ఏదో చేయలేకపోతున్నామేమో, కానీ మన భక్తి కంప్లీట్ అవ్వట్లేదేమో అనేటువంటి ఒక ఆ లోటుని వాళ్ళు తెలియక వాళ్ళు ఫీల్ అవుతారు. అది ఫీల్ అయినప్పుడు వాళ్ళకి ఏదో లోటు అనిపించి వాళ్ళు చెప్పిన వేరే సువార్త వైపు వాళ్ళు ఆటోమేటిక్గా ఆకర్షింపబడతారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు చేయడం అలవాటు అయిపోయి ఇప్పుడు సడన్గా అది చేయాల్సిన అవసరం లేదు అంత క్రీస్తు చేసేసరికి వాళ్ళకి ఏంటంటే ఈ క్రీస్తు అంటే సువార్త లేదా యేసుగురు చేసిన కార్యం యొక్క గొప్పతనం వాళ్ళకి ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి దీంతోపాటు ఇంకేదో చేస్తే కానీ కంప్లీట్ అవుదామన్న రక్షణ కార్యం అనుకొని వాళ్ళు ఆచారాలకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి మరలా అదే ఆచారాలు, ఇంకా క్రీస్తుని ఫాలో అవుతున్నారు కానీ మరలా అదే ఆచారాలు వాళ్ళు చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడే పౌలు ఈ విషయాన్ని చెప్పాడు. ఒకసారి ఆలోచించండి, ఆచారాలు వాళ్ళు అలా ఫాలో అవుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఇంకా బెటర్గా కొన్ని కార్యాలు చేస్తున్నాం, పౌలు కొన్ని వద్దన్నాడు, అలా చేయాల్సిన అవసరం లేదు, ఇది అనవసరం అంటున్నాడు, కానీ చేస్తే మంచిదే కదా, ఏముంది తప్పేముంది, ఇన్ని సంవత్సరాలు చేస్తూ వచ్చాం ఇప్పుడు తప్పేమీ
ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పౌలు ఎందుకు దాని గురించి అంత స్ట్రిక్ట్గా అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ప్రాబ్లం భక్తుల్లోకి ఇంకా కొన్ని మంచి విషయాలు అలవాటు చేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ ఏదైతే వీళ్ళు ఆచారాలుగా వీళ్ళు పాటిస్తూ వచ్చారో అవన్నీ పాత్ర బంధనలు వాళ్ళు చేశారు, సిన్సర్గా నిజాయితీగా చేశారు, కానీ అవన్నీ కూడా క్రీస్తుని సూచిస్తున్నాయి. ఇప్పుడు పౌలుకున్న ప్రాబ్లం అది, వాళ్ళు ఎల్కన్నా బలి అర్పించాడు కదా, ప్రతి వాళ్ళు ప్రతి ఫ్యామిలీ వెళ్ళేవాళ్ళు, ఓ టైం వచ్చిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు, వెళ్ళి దేవుని బలి అర్పించేవాళ్ళు, అది వాళ్ళు చేస్తూ వచ్చేవాళ్ళు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ బళ్ళన్నీ కూడా క్రీస్తుని సూచిస్తూ వచ్చాయి, క్రీస్తుని అవి పాయింట్ చేసినాయి, అవి క్రీస్తుని సూచిస్తూ వచ్చాయి. ఇప్పుడు క్రీస్తు వచ్చాడు, వాటన్నిటి నెరవేర్చేసాడు, కానీ వీళ్ళు మరలా ఏం చేస్తున్నారు, అసలు వాస్తవంలోకి వచ్చింది అది కూడా మరలా వీళ్ళు ఆచారాలు వీళ్ళు ఇంకనూ పాటిస్తున్నారు. ఇంక నువ్వు వాళ్ళు వాస్తవంలో జీవిస్తూ ఇంక నువ్వు వాళ్ళు ఛాయలో బ్రతుకుతున్నారు. ఇప్పుడు అది పౌలుకి ఏంటంటే అది కరెక్ట్ అనిపించలేదు, ఎందుకంటే దానివల్ల పని అవ్వదు కాబట్టి క్రీస్తు వచ్చాడు. యాక్చువల్ హెబ్రీ పత్రికలు చూడండి, పౌలు దీని గురించి మాట మాట్లాడతాడు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట పౌలు మాట్లాడతాడు చూద్దాం. హెబ్రీల రాసిన పత్రిక 10వ అధ్యాయము సో అర్పణ గురించి ఒక మాట నేను చెప్తాను, బలి అర్పణ గురించి. హెబ్రీ పత్రిక పదో అధ్యాయము పదకొండవ వచనం నేను చదువుతాను. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచు పాపములను ఎన్నిటికీ తీసివేయలేని ఆ బలినే మాటి మాటికి అర్పించుచు ఉండును. 12వ వచనం, ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలం, గమనించి సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టచ్చు దేవుని కృపారసమును ఆశీనుడు ఆయన. గమనించండి, చూడండి ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా, పాత్ర బంధంలో యాజకులు బలి అర్పించేవాళ్ళు, వాళ్ళు అర్పించినప్పుడు వాళ్ళు ఏటేటా అర్పిస్తూ వచ్చారంట. చూడండి ఇక్కడ క్రీస్తు సువార్త ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే ఆ పాత ఆచారాలు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో అర్థం అవ్వాలి. ఈ ఆచారాలు ఇప్పుడు ఎందుకు మనం పాటించము, ఆచార్యులు ఇప్పుడు ఎందుకు గొప్పగా చెప్పము అంటే మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు అన్నటువంటి ఆయన చేసిన కార్యం యొక్క గొప్పతనం అర్థమైతే అది ఎందుకు చేయాల్సిన అవసరం లేదో మనకి అర్థమవుతుంది. ఎందుకంటే అందులో లోటు ఏదో మనకి, ఆ లోటుని క్రీస్తు తీర్చాడు కాబట్టి అసలేదు మనకు అర్థమైనప్పుడు దాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉండదు అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం అంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు చూడండి, హెబ్రీ పత్రిక పౌలు మరి రాశాడు. పౌలు అంటున్నాడు పాత నిబంధన కాలంలో యాజకులు ఏం చేశారంటే ఏటేటా వాళ్ళు బలి అర్పిస్తూ వచ్చారు. ఎందుకు? పాప క్షమాపణ నిమిత్తం వాళ్ళు బలి అర్పిస్తూ వచ్చారు, యాజకత్వ కార్యం వాళ్ళు చేస్తూ వచ్చారు, ఏటేటా వాళ్ళు అర్పించే వాళ్ళంట. అయితే పౌలు గుర్తించిన విషయం ఏంటి, ఏటేటా వాళ్ళు అర్పించే వాళ్ళు, కానీ ఆ అర్పణ వల్ల పని అయ్యేది కాదంట. అదే పౌలు అంటున్నాడు ఇక్కడ, అర్పిస్తూ వచ్చారు. ఒకసారి ఆలోచించండి ఆ కారణం, ఒకసారి ఊహించుకోండి, ఒక ప్రధాన యాజకుడు బళ్ళ అందరూ బళ్ళు తీసుకో అర్పణ తీసుకొని అర్పిస్తూ వస్తున్నాడు, కానీ యాజకుడు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు అంటే దీనివల్ల పూర్తిగా పని కంప్లీటు అవ్వదు, ఆ విషయం తెలుసు పౌలు, యాజకులు తెలుసు, కానీ చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, దానివల్ల యూజ్ పెద్దగా లేదు, కొంతవరకు యూజ్ ఉంది, అయితే తాత్కాలికమైనటువంటి పరిష్కారమే కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు అని తెలిసి కూడా ఇంకనూ చేయాల్సింది, దేవుడు చెప్పిన కాబట్టి చేస్తూ వచ్చారు. అలా చేస్తున్నాం కానీ దీనివల్ల 100% సక్సెస్ రేట్ మనకు లేదు అని తెలిసి మరలా చేస్తుంటే ఆ కార్యం ఏంటంటే వాళ్ళకి ఎంత విజ్డమ్ లేదో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అది చేయాలి, కంపల్సరీ చేయాలి, కానీ అంత కష్టపడి అంత ప్రయాసం గుండా వెళ్తే పెద్దగా ప్రతిఫలం ఏమి అందులో లేదు, పెద్ద యూజ్ లేదు. అది యాజకులకు తెలిసి మరలా అదే కార్యం చేస్తూ రావాలి. ఆడు ఎంత విసుగుదల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం ఓ పని తరచుగా చేయాలని తెలుసు, చేస్తున్నాం, పెద్దగా ప్రతిఫలం ఉండదని తెలుసు, 100% ఉండదని తెలుసు, కానీ ఇంకొన్ని చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఈరోజు నువ్వు చేయాలి, ఎందుకంటే చేయకుండా ఉండలేము కానీ చేయాలి. కానీ తెలిసిన విషయం ఈరోజు చేసిన మాత్రం అది సరిపోదు, మరలా నువ్వు నెక్స్ట్ ఇయర్ కూడా మరలా చేయాలి, లేదా ఇదే పని మళ్ళీ వేరే వాళ్ళ కోసం మరలా యాజకుడు చేయాలి. అలాగా అది జరగ దానివల్ల పని అవదని తెలుసు కూడా ప్రతిసారి యాజకుడు ఏటంటే ప్రతిసారి చేస్తూ తరచుగా చేస్తూ వస్తున్నాడు, అందరూ చాలా బిజీగా ఉంటున్నాడు, కానీ ఆ బిజినెస్లో కూడా తెలిసిన విషయం ఏంటంటే దీనివల్ల పూర్తిగా పని అవ్వదు. అప్పుడు ఆ యాజకునికి అది ఎంత బలహీన పరిస్థితి ఒకసారి ఆలోచించండి, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటాడో యాజకుడు ఒకసారి ఆలోచించండి. కానీ పౌలు చెప్తున్నాడు, కానీ ఈయనైతే ఈ యేసుక్రీస్తు అనుకోండి ఆయన తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు అందరి నిమిత్తము ఒక్కసారే, ఈ సంవత్సరం ఒక్కసారి కాదు, ఒక్కసారే చేస్తే ఒక్కసారే బలి, లైఫ్ టైం సరిపోద్ది ఇంకా, అది లైఫ్ టైం సరిపోద్ది, అది ఇంక ఎన్నిసార్లు కావాలి అన్నసార్లు క్షమాపణ, ఎన్నిసార్లు కావాలి అన్నసార్లు మరలా దేవుని దగ్గర చేర్చబడతాం, ప్రాబ్లమే లేదు ఇంకా, ఇంకెవరూ పని చేయాల్సిన అవసరం లేనంతగా
యేసుక్రీస్తు ఆ పనిని చేస్తారు. ఒక్కసారి చేశారు, ఆ ఒక్క దెబ్బతోనే జీవితాంతం వరకు మరలా ఆయన వచ్చేవరకు అది సరి ఆ పని సరిపోద్దంట. అది అలా సరిపోద్ది, ఆ అర్పణ సరిపోద్ది. అప్పుడు ఒకసారి ఆ యాజకుడు ఎంత సాటిస్ఫై అవుతారు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అది ఆ విషయం గ్రహిస్తే ఏది ఇన్ని చేస్తూ వస్తున్న ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నాం, తప్పదు చేయాలి, చేయకుండా ఉండలేము, చెయ్యాలి. కానీ తెలిసిన విషయం ఏంటంటే చేసినా సరిపోదు కానీ చెయ్యాలి. అలాంటి వాళ్ళకి సడన్గా అసలైన సువార్త వచ్చి లేదని అర్పించాల్సిన అవసరం లేదు, ఒక్కసారి ఆయన చేసాడు నీ జీవితాంతం సరిపోద్దది అని ఒక్కసారి కనుక విషయాన్ని ఎవరన్నా ఆ యాజకునికి లేదంటే ఆ ప్రోసగుండా వెళ్ళే వాళ్ళు చెప్తే అది ఎంత భారని అంత తీసేసి ఒకసారి ఆలోచించండి. ఎంతగా రిలాక్స్ అయిపోతాడో ఒకసారి ఆలోచించండి. ఎంతగా నెమ్మది వస్తుందో, ఎందుకంటే ఇంతమంది చేస్తున్నాడు కానీ దీనివల్ల పని అవుతుందని తెలుసు. మరలా రేపు చేయాలి, మరలా ఎల్లుండు చేయాలి, జీవితాంతం చేస్తూనే ఉండాలి. కొన్ని సంవత్సరాల పాటు చేస్తూ వచ్చాడు కానీ అవ్వదని తెలుసు కానీ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు సడన్గా ఒక సమాచారం వచ్చింది ఏంటంటే చేయాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా ఆయన చేసాడు, కంప్లీట్ అయిపోయింది. నువ్వు చేసే పని ఆయన చేశాడు కానీ 100% సక్సెస్ రేట్తో చేశాడు ఆయన. అది జీవితాంతం నిలిచి ఉంటుంది, దానివల్ల ఇంక మనకు యూజే, అండ్ దానివల్ల ఇంక మనకు లోటే లేదు, ప్రాబ్లమే ఉండదు. మనం చేసేదంతా ఎక్కువ ఆపేయచ్చు. చేసే వ్యక్తికి అది ఎంతగా ఆ భారాన్ని తీసేస్తా ఒకసారి ఆలోచించండి. అది సువార్త. అందుకని దాని సువార్త ఉండే, ఎందుకంటే ఇక నీకు ఆ ప్రయాసం అంతా ఉండదు. ఇక నువ్వు పెద్దాక నువ్వు చేయాల్సిన అవసరం లేదు. పాప క్షమాపణతో నువ్వు పెద్దాక చేయాల్సిన అవసరం ఉండదు. ఈ యాజకులు బల్లు అర్పణ అంది ఇంత ప్రాసెస్ ఉండే ఉండదు, ఆర్డీలు అంతా ఉండనే ఉండదు, రిలాక్స్ అయిపోవచ్చు. అది సువార్త. అది పౌలు నమ్మి దాన్ని చెప్పాడు. కానీ కొందరు వచ్చేసేమన్నారంటే లేదు లేదు, కొన్ని సంవత్సరాల తరబడి చేస్తున్నప్పుడు సడన్గా ఆపేస్తే ఎలాగే మరలా మనం చేయాలి కదా, అది ఆపకూడదు, చేయాలి కదా. అప్పుడు ఏం అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చేస్తే మంచిదే కదా అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అది చేస్తాను అన్న విషయం ఏం చెప్తుందంటే క్రీస్తు చేసింది సరిపోదని నువ్వు చెప్తున్నావు. ఎందుకంటే అక్కడ నెక్స్ట్ లైన్లోనే ఆ పాత నిబంధనలో అర్పణ అర్పించినప్పుడు అందులో లోటేంటో చెప్పాడు. ఈయన ఒక్కసారి వచ్చి అర్పించిన అర్పణ ఎంత గొప్పదో చెప్పేశాడు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది, 2 extremes ఇవి రెండు కూడా. ఒకటేమో అసలు నెరవేర్చబడదు, ఒకటేమో ఒక్కసారి చేసాడు, చూడడానికి అదేం పెద్ద అనిపించదు కానీ పరిపూర్ణంగా నెరవేర్చేసేది యేసుక్రీస్తు. ఇంకా అవసరమే లేదు. అందులో ఎంతో సువార్త ఉంది, అందులో ఎంత గొప్పతనం ఉంది ఒకసారి ఆలోచించింది. కానీ మరలా వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటే పౌలు ఏం ప్రాబ్లమ్గా ఫీల్ అయ్యాడంటే మరలా మీరు వెనక్కి వెళ్ళిపోతున్న దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని మీరు తక్కువ అంచనా మీరు వేస్తున్నట్టు, కాబట్టి అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకసారి ఎందుకని ఆ అర్పణ గురించి 6వ వచనం నుండి 9వ వచనం వరకు పౌలు అదంతా మాట్లాడుతూ వచ్చి 10వ వచనంలో నేను మనుషులను సంతోషపెట్టి వాడినైతే అన్న మాట ఎందుకు మాట్లాడతాను ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదంతా మాటకు వచ్చిన తర్వాత ఇంకా సువార్త గురించి ఇంకేదో చెప్పొచ్చు, అర్పణ గురించి ఇంకేదో చెప్పొచ్చు. కానీ చెప్పండి వెంటనే నేను కానీ ఇంకా మనుషులను సంతోషపెట్టి వాడినైతే అన్న మాట ఎందుకు మాట్లాడుతాను పౌలు. దానికి దీనికి కూడా సంబంధం అండి. క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు, అర్పణ గురించి మాట్లాడతాం, సువార్త గురించి మాట్లాడు పౌలు. మన సడన్గా మనుషులు సంతోషపెట్టడం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అంటే బేసిక్ ఉన్న విషయం ఏంటంటే పౌలు అక్కడ ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే పౌలు మెసేజ్ అయ్యిందో, ఏదో సువార్తను పౌలు చెప్తున్నాడో చాలామంది అలా చెప్పట్లేదు ఆ రోజున. అది ప్రాబ్లం కదా పౌ, అది పౌలు ప్రాబ్లమ్ ఫీల్ అయ్యాడు. ఈవెన్ చూడండి ఈ రోజుల్లో కూడా చాలామందికి పాస్టర్స్కున్న ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా, పాస్టర్స్కి ఈవెన్ బిలీవర్స్కున్న ప్రాబ్లం ఏంటి తెలుసా, మనం బేసిక్గా దీనికి ఎక్కువ ఆకర్షణ పడతామంటే మెజార్టీ ఎక్కువ మంది ఏం చేస్తున్నారు దాన్ని మనం చేయడానికి ఇష్టపడతాం. ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అది కరెక్ట్ అనుకుంటాం మనం, మెజారిటీ ఏం చేస్తున్నారు. ఎందుకు చూడండి ఒక్కలే కనుక కరెక్ట్ అనిపించినా సరే ఈయన ఒక్కరు ఎందుకు తేడా అనిపిస్తుంది మనకి, ఈయన ఒక్కరు ఎందుకు ఇలా చెప్తున్నారు, అందరూ అలా చెప్తున్నారు కదా, ఈయన ఒక్కరు ఎందుకు ఇలా చెప్తున్నారు అని డౌట్ వచ్చేస్తుంది మనకి. ఎందుకని ఎక్కువ శాతం మంది ఒక 99 మంది ఒకేలాగా చెప్తూ ఒక్క ఆయన మాత్రం వేరేగా చెప్తుంటే మనకి ఎందుకు నేను ఒక్క ఆయన చెప్పేది ఎంతో కరెక్ట్ ఎందుకు కరెక్ట్ అయి ఉండొచ్చు అని కూడా ఆలోచించకుండా ఈ ఒక్క ఆయన ఎందుకు తేడాగా చెప్తున్నాను అనుకుంటాం. ఏ 99 మంది ఎందుకు కరెక్ట్ కాకూడదు, ఎందుకు రాంగ్ అయి ఉండకూడదు అని ఆలోచించం మనం. ఈ ఒక్క ఆయన ఎందుకు ఇలాగ తేడాగా చెప్తున్నాడు, పెద్ద పెద్ద అందరూ చెప్పేది వేరుగా ఉంది, నేను ఒక్కడే చెప్పేది ఎందుకు తేడా ఉంది అనుకుంటాం మనం. అంటే బేసిక్గా మన మైండ్ సెట్ కూడా ఎలాంటిదంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారు దాని వైపు ఆకర్షణ పడతాం. అది ఈవెన్ పాస్టర్స్ అనే ప్రాబ్లం అనే కాదు, విశ్వాస యొక్క ప్రాబ్లము, ఈవెన్ లోకం యొక్క ప్రాబ్లం కూడా అంతే, లోకం కూడా అంతే. మెజారిటీ ఏంటో ఆ వైపు ఉన్నకు మనం ఎక్కువ మళ్ళీ ప్రయత్నం చేస్తుంటాం. ఎక్కువ మంది ఏంటి, ఎక్కువ మంది ఎటువైపు ఉన్నారు మనం కూడా ఆ డిసిషన్ తీసుకుని అటువైపే మనం ఉంటాం. ఎక్కువ మంది రోజు ఇటుంటే మనం కూడా ఇటే ఉంటాం, ఎక్కువ మంది కనుక రేపు అటుంటే మరలా మనం రేపు మరలా మనం అటే వెళ్ళిపోతాం. బేసిక్గా మన జడ్జ్మెంట్స్, మన యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారు దాన్ని బేసిస్ చేస్తాం. ఎందుకు అలా చేస్తామంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారో అదే మనం కూడా చేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా చాలా ఈజీ. ఎందుకంటే మనం బేసిక్గా అనుకుంటుంటే ఎక్కువ మంది ప్రాబ్లం అవ్వరు కదా, అందరూ తప్పు ఎందుకు నిర్ణయం తీసుకుంటారు, అందరూ తప్పు నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి ఒక భావన పెద్దగా ఆలోచించకుండా మెజార్టీని చూసి మనం నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ లైఫ్ స్టైల్కి మనం అలవాటు పడిపోతాం.
అది ఈ రోజుల్లో కాదు ఆ రోజుల్లో కూడాను. ఎందుకని అంతమంది వేరే వైపు సువార్తకు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఎక్కువ మంది అది చెప్తున్నారు. అందుకని పౌలు అక్కడ నేను మనుషులు సంతోషపెట్టేవాడు అని అయితే అన్న మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. పౌలు ఇప్పుడు మనకు ఫేమస్, ఇప్పుడు మనం పౌలు అంటే మనం కాదను, అపోస్తలందరిలో బెస్ట్ పౌలు. పౌల తర్వాత ఎవరన్నా అనుకుంటా అపోస్తల్లో, ఏ బోధలైనా సరే బిలిగ్రహం గారు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే పౌల తర్వాతే బెస్ట్ క్రిస్టియన్స్గా మన మైండ్లో పౌలకి అంత వాల్యూ ఇస్తాం మనం. ఇప్పుడు మనం పౌలు ఏం చెప్పినా సరే మనం గుడ్డిగా నమ్మేస్తాం, ఎందుకంటే పౌలు మనంత వాల్యూ ఇస్తాం కాబట్టి. ఇప్పుడు మన దృష్టిలో మనకి ఇప్పుడు పౌలు ఈ సొసైటీలో ఈ టైంలో పౌలకి ఎంతో వాల్యూ మనం ఇస్తున్నాం, కానీ ఆ రోజుల్లో మనం ఇప్పుడు ఇచ్చేంత వాల్యూ ఆ రోజు చర్చలు పౌలకేమీ ఇవ్వలేదు. ఎందుకంటే పౌలు అప్పుడు ఉన్నాడు కాబట్టి ఉన్నప్పుడు బేసిక్గా వాల్యూ మనకి తెలియదు కదా. అందుకని పౌలు ఉన్నప్పుడు పౌలకు బోధన కాదని వేరే బోధనకు వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో ఎవరు ఒకటి బేసిక్గా పౌల బోధన తప్పని కృషి ఏ కృషిని ఇప్పుడు అనరు. ఇప్పుడు మనం అనం, ఎవరు అనం, వాక్యం పెద్దగా తెలిసినా తెలియకపోయినా ఆ పౌలు బోధన అంత పెద్ద బోధం కాదని నేను ఎవరు మనం అనం. కానీ ఆ రోజుల్లో పౌలు బోధించినప్పుడు చాలామంది కాదన్నారు, చాలామంది పట్టించుకోలేదు ఆ బోధన. ఎందుకు తెలుసా, పౌలు మైనారిటీలో ఉన్నాడంటే పౌలు ఏదైతే బోధిస్తున్నాడో అలా బోధించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లేదంటే బహుశా పౌలు అక్కడ ఉండుంటాడేమో బహుశా. మిగిలిన వాళ్ళు బోధలు ఏంటంటే ఎక్కువ మంది బోధించేది, ఎందుకు ఎక్కువ మంది బోధిస్తారంటే వాళ్ళు బోధించినప్పుడు బేసిక్గా వాళ్ళు మనుషులను సంతోషపెట్టడం కోసం చాలామంది బోధిస్తారు. అందుకే అందుకు ఆకర్షణ పడతాం, మనుషులను సంతోషపెట్టడం కోసం. ఈవెన్ మీకు చూడండి, ఎర్మియా గ్రంథం 20 అధ్యాయం మీరు చూడండి, 7వ వచనం 9వ వచనం చూస్తే అక్కడ యాక్చువల్ ఎర్మియా అంటాడు, ప్రభువా నువ్వు నన్ను ఒక రకంగా సింపుల్ చెప్పేస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 7వ 20 అధ్యాయం 7వ వచనం 9వ వచనం జస్ట్ 2-3 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎర్మియా గ్రంథం 20వ 7వ వచనం 9వ వచనం వరకు అక్కడ కూడా ఎర్మియా ఒక్కడే ప్రవక్త, నిజమైన ప్రవక్త. మిగిలిన చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఈ ఇజ్రాయెల్ ప్రజలను తప్పుదారు నడిపిస్తున్నారు చాలామంది. ప్రమాదం రాబోతుందనే విషయాన్ని ఎర్మియా చెప్తున్నాడు, కానీ ఎవరు నమ్మట్లేదు. అబద్ధ బోధలు వచ్చేసి లేదు అలా ఎరిమి అలా చెప్తారు, కానీ వీళ్ళు అంతా మనం బాగున్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం, అంతా శాంతి ముందు ముందు మన భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మీరేం వేరే దాన్ని అలాగే చెప్తాడు అని అబద్ధ బోధలు ఎక్కువ మంది ఉండి అబద్ధ బోధకులు చెప్తున్నప్పుడు ఎరిమియా లేచి ఈ విషయం చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు ఎరిమి అని. ఎరిమియాని ఎవరు నమ్మపోయేసరికి ఎరిమియా ప్రభు చాలా ఫీల్ అయ్యాడు. ఎంత ఫీల్ అయ్యాడంటే దేవుడు దాక్షాలు మాడుతుంటే ప్రభు ఒక రకం సింపుల్ చెప్తున్నాడు, వాడికి వాళ్ళు చెప్పాలంటే ప్రభు నువ్వు నన్ను మోసం చేసావంటాడు ఎరిమియా. ఒక రకం సింపుల్ చెప్పాలంటే అంటే నువ్వు నన్ను వంచాలంటే మాడతాడు ఎర్మియా, దేవునితో మాడతాడు. ఎందుకు అలాగనా, ఎందుకు అలా మాడతాడంటే నువ్వేమో చెప్పమని చెప్పావు, నువ్వు నన్ను ఏర్పాటు చేస్తున్నావు, నన్ను చెప్పమన్నావు, తెరి నేను చెప్తుంటే నేను చెప్పేది కరెక్ట్ ఇన్ఫర్మేషనే, నేను చెప్పేది నువ్వు చెప్పే మాటే నేను నేను చెప్తున్నాను, కానీ ఒక్కరు కూడా నేను చెప్పేది వినట్లేదు, నేను నిజమైన ప్రవక్త ఒక్కరు నన్ను నమ్మట్లేదు. నువ్వేమో వెళ్ళి చెప్పమన్నావు, నేను వెళ్ళి చెప్తున్నాను, చెప్తే ఒక్కరు కూడా నా మాట వినట్లేదు. కానీ 20 మందికి లేదు, కొంతమంది చాలామంది అబద్ధ ప్రవక్తున్నారు, వాళ్ళు చెప్తుంటే ఈజీగా వాళ్ళు చెప్పేది అలా నమ్ముతున్నారు. నేను ఇంత సిన్సియర్గా నువ్వు చెప్పావని చెప్పేసి నువ్వు చెప్పిన మెసేజ్ నేను చెప్తుంటే ఒక్కరు నా మాట వినట్లేదు, ఒక్కరు నన్ను ప్రవక్తగానే అసలు చూడట్లేదు, నేను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను అసలు ఎవరు ప్రవక్త, పైగా వాళ్ళు కూడా నన్ను ద్వేషిస్తున్నారు, వాళ్ళు ఎలాగ చెప్తారు అన్న మాటలు మీరు పట్టించుకోవద్దులే అని ఆ ప్రవక్తలు చెప్తున్నారు. ఆ ప్రవక్త నమ్మే చాలామంది కూడా నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. అసలు రకంగా చెప్పండి, నన్ను చులకనంగా మాట్లాడుకునే సందర్భాల్లో అందరూ నా గురించే మాట్లాడుకుంటా అంటాడు. అంటే సిల్లిగా కామెడీగా ఒక బుఫూన్ లాగా నన్ను అందరూ చూస్తూ అంటాడు రకం చెప్పాలంటే. అంటే ఏదైనా తృణీకరించేటట్టుగా మాట్లాడాలంటే నన్ను ఎగ్జాంపుల్ తీసుకుని మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఎరిమి ఆ మాటలు అంటాడు, దేవుడితో అంటాడు ఆ మాటలు. అంటే నేను జనాలకు ఒక హేళనలాగా ఉన్నాను నేను అంటాడు. అంటే తృణీకరించి సిల్లిగా ఎవరి గురించి బఫూన్ లాగా జోకర్ లాగా మాట్లాడుకోవాలంటే నా గురించే మాట్లాడుకుంటా అంటున్నాడు రకంగా ఎరిమి. కాబట్టి నాకైతే చెప్పలేదు, నువ్వు నన్ను యాక్చువల్ నువ్వు నన్ను వంచావు, ఏదో జరిగిపోదని నువ్వు చెప్పావు, నేను చెప్తుంటే అలా జరగట్లేదు నువ్వు అంటే ఒక రకం అక్కడ ఎరిమియా చెప్పే మాటలో బేసిక్గా సారాంశం ఎలా ఉంటుందంటే ప్రభు నువ్వు ఏదేదో నాకు చెప్పావు, చెప్తేదో జరుగుతా నువ్వు చెప్పావు, నేను చెప్తే అలా జరగట్లేదు, నువ్వు నన్ను ఒక రకంగా నువ్వు నన్ను మోసం చేసావు, నన్ను వంచేవంటగా మారతాడు, నువ్వు నన్ను భ్రమ పెట్టేసి నువ్వు నన్ను పంపించేవంటగా మారతాడు ఒక రకంగా ఎరిమియా చెప్పాలంటే. ఎందుకంటే ఒకరు కూడా నమ్మట్లేదు, ఇంకా నా గురించి తక్కువగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరూ కూడా అని ఎరిమియా దేవునితో మాట్లాడతాడు. యాక్చువల్గా ఆ దేవునితో మాట్లాడుతూ మాట్లాడాలి ఉంటాడు, కానీ మళ్ళీ ప్రాసెస్లో దేవుడు కూడా అంటాడు ఎరిమియా నేను చెప్పింది వెళ్ళి చెప్పు, అంతవరకు నీకు ఎందుకు మనుషుల గురించి పట్టించుకుంటాను అలా దేవునితో అలా మాట్లాడుతూ ఎరిమియా కూడా మాట్లాడుకుంటున్నప్పుడు చివరికి ఆ 3 వచనంలోనే ఏది 7వ వచనంలోనేమో ప్రభా ఏంటి ప్రభా నువ్వు నన్ను వంచావు, నన్ను మోసం చేసావు, ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ 9వ వచనం 10వ వచనంకి వచ్చేసరికి ఎరిమియా ఉంటాడు తెలుసా, అయితే నువ్వు ఏదైతే చెప్పమని చెప్పావు అది చెప్పకుండా నేను ఉండలేను అంటాడు, ఎందుకంటే నా ఎముకలు అది మండుచుంది అంటాడు. వీళ్ళకి ఎవరన్నా ఒకరు 10వ వచనం చదవండి, దయచేసి ఎవరన్నా ఉంటే 10వ వచనం 9వ వచనం చదవండి ఎవరిని ఒకరు తీస్తే దొబ్బుకొని. ఎరిమియా గ్రంథం 20వ వచనం 9వ వచనం అసలు నా హృదయం లగ్గిల వేళ మండుచున్నది, నా ఎముకల్లోని
చూసారా చాలు. ఇక్కడ చూడండి ఏమంటుంది తెలుసు ఎర్మియా అక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో నాకు చాలా అవమానంగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఒక్కరు నమ్మట్లేదు. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ఆ మూమెంట్ వస్తుందో అది చాలా క్రిటికల్ పాయింట్ తెలుసా, ఒక పాస్టర్కి ఒక బోధించేటువంటి వానికి అది చాలా క్రిటికల్ పాయింట్ అక్కడ. ఎందుకంటే చెప్తున్నాడు ఎవరు వింటలేదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అయితే పూర్తిగా చెప్పడం మానేయాలి, లేదంటే మనుషులకు అనుకూలంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా పాస్ సిన్సర్గా చేద్దాం స్టార్ట్ చేసిన బహుశా చాలామంది ఉండుంటారేమో నాకు తెలియదు, కానీ కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రెషర్ ఫీల్ అయ్యి, మనుషులు ఎవరు వింటారని ఫీల్ అయినప్పుడు ఒత్తిడికి గురయ్యి ఆటోమేటిక్గా కొన్ని విషయాలు రాజీ పడిపోయి మనుషులకు నచ్చినట్టుగా మనుషుల మెప్పును పొందుకునే విధంగా కొన్నిసార్లు కొన్నిటిని మార్చుకొని చేస్తారు. ఇర్మియా ఆ ప్రెషర్ తీసుకున్నాడు. యాక్చువల్ ఆ మొమెంట్ వచ్చింది, అంతవరకు వచ్చింది ఆయనకి. వచ్చిన తర్వాత మరల వెంటనే తేరుకున్నాడు ఆయన అంటున్నాడు, అయితే నాకైతే చెప్పకూడదు అనిపించింది. ఎందుకంటే ఒక్కరు విన్నప్పుడు బేస్ ఒకసారి చెప్తున్నాం ఎవరు వింటలేదు, యూజ్ ఏంటి చెప్పడం, యూజ్ ఏంటి మానేచ్చుగా. కానీ వెంటనే మళ్ళీ అదే ఇర్మియా ఉంటుంది తెలుసా, నేను చెప్పకుండా ఎలా ఉంటాను, నేను చెప్పకుండా ఎలా ఉంటాను, ఎందుకంటే నాలో అది మండుతుంది కదా. ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి, చెప్తున్నప్పుడు నేను చెప్పకుండా ఉండలేదు ఎందుకంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు కదా, సర్లే కష్టం నష్టం సేవ చేస్తాను అనట్లేదు ఆయన. ఆయన అది చెప్పకుండా ఉండలేకపోవడం అంతా నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుసా, నా హృదయంలో మండుతుంది అది, నా ఎముకల్లో అంటే లోపల చెప్ప అది చెప్పేవారు వెంటనే తెలుసు. ఆయనను చెప్తున్నాడు, అలా చెప్పడం ఈజీ కాదు కానీ చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే అది చెప్పకపోతే లోపల అలా రగులుతూనే ఉంటుంది, అది మండుతుంది లోపల ఆయనకి, అది ఎముకల్లో మండుతుంది కాబట్టి చెప్పకుండా ఉండలేడు. కానీ చెప్తున్నప్పుడు కూడా నేను తెలిసిన విషయం ఏంటంటే నేను చెప్తే ఎవరో వినరు, అయినా సరే చెప్తాను. ఎందుకు చెప్తాడంటే నాలో అది మండుతుంది, దేవుడు నాకు మెసేజ్ని ఇచ్చాడు, నా మనసులో అది పెట్టాడు, అది వీళ్ళు ఎవరూ ఒప్పుకోరేమో, ఎవరు అర్థం చేసుకోరేమో, ఎవరు నమ్మరేమో అనుకొని నేను ఎలా చెప్పడం మానేస్తాను, ఎందుకంటే నాలో అది మండుతుంది. అంటే కొన్నిసార్లు కొంతమంది కొన్ని విషయాలు బోధించేటప్పుడు చాలామంది సేవకులు వినేటువంటి వాళ్ళు భవిష్యత్తు నచ్చదని తెలుసు కూడా కొన్నిసార్లు చెప్తారు కొంతమంది. అలా చెప్తున్న కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే అది అహంకారంగా చెప్తున్నాడు, గర్వంగా చెప్తున్నాడు అనుకుంటాం. కానీ గర్వం కాదు, వినరని తెలుసు కూడా కొన్నిసార్లు ఎందుకు చెప్తారు తెలుసా, ఈ ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎంతగా వాళ్ళని కన్విన్స్ చేస్తాడంటే వాళ్ళు చెప్పకుండా ఉండడం కంటే చెప్పడం వాళ్ళకి చాలా ఈజీ. చెప్పేసి మనుషులకి వ్యతిరేకతను ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఈజీ, కానీ చెప్పకుండా అలాగనే ఉండడం, ఉండి మనుషులందరూ అనుకూలంగా పరుచుకోవడం చాలా చాలా కష్టం వాళ్ళకి. ఎర్మియాకి ఆ రోజున ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగనే పౌలు కూడా అదే ఎక్స్పీరియన్సు. అందుకని నేను ఒక్క నెల చెప్తున్నాను, ఎందుకు నేను కూడా మెసేజ్ మార్చేసుకుంటాను కొంచెం. ఏం పౌలు చేస్తే చేస్తే ప్రాబ్లం ఇంకొంచెం చెచ్చుకొచ్చేయండి అనేద్దాంలే, ప్రాబ్లం ఉంది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనం కాపాడుకోవాలి కదా అని. నేను మనుషులను సంతోష పెట్టేవాడిని నేను కాదంటున్నాడు పౌలు. మనుషు సంతోష పెట్టడం అంటే ఎంతసేపు మనుషుల కోసం వాక్యం చెప్పడం కాదు, అంటే మనుషుల గురించి చెప్పడం కాదు, కొన్ని ఏదైతే ఆయనకి సత్య వాక్యం అని తెలుసో అది ఖచ్చితంగా చెప్పకుండా పౌలు ఉండలేడు. మెజారిటీ అలా లేరని విషయం పౌలు తెలుసు, చాలామంది అలా చెప్పరు, నేను ఒక్కడనే తేడాగా కనబడతాను అయినా సరే నేను చెప్తాను. ఎర్మియా ఎక్స్పీరియన్స్ అయితే ఉందో అదే ఎక్స్పీరియన్స్ ఇక్కడ పౌలు కూడా ఉంది. అందుకే చూడండి ఒక ఆయన ఏమన్నాడంటే, ఎందుకనంటే పాస్టర్స్ అంట ఏం చేయాలంటేనంట, దేవుడు ఒక మెసేజ్ ఏదైనా ఇచ్చి ఖచ్చితంగా చెప్పన్నప్పుడు చెప్పేటప్పుడు అంటే పులిపి నిలబడినప్పుడంట కళ్ళు మూసుకొని ప్రసంగం చేశాడంట. బేస్ ఒక ఆయన చెప్పి ఒక పెద్ద బోధకు చెప్పినటువంటి ఒక మాట, ఎందుకంటే కొన్నిసార్లు చెప్తున్నప్పుడు ఆ జనం నచ్చదనే విషయం క్లియర్గా వాళ్ళ ముఖాల్లో కనబడిపోద్ది, వాళ్ళకి అది నచ్చదు, వాళ్ళకి అది ఇష్టం లేదనే విషయం క్లియర్ తెలిసిపోద్ది. అలా నువ్వు చూసినప్పుడు నీకు చెప్పాలనిపించదు. అందుకని బెస్ట్ నువ్వు ఏం చేయాలంటే దేవుడిని ఒక మెసేజ్ ఇచ్చి చెప్పమన్నాడు అనుకుంటే కళ్ళు మూసుకొని ప్రసంగం నువ్వు చేసి, అంటే బేసిక్ కళ్ళు మూసుకొని ప్రసంగం చేసామని కాదు దాని అర్థం. బేసిక్ దాని అర్థం ఏంటంటే అంటే నువ్వు ఆడియన్స్ యొక్క రియాక్షన్ గురించి నువ్వు ఆలోచించవద్దు, నువ్వు చెప్పాలనుకుంది చెప్పుకుంటూ వెళ్ళిపోయి. ఎందుకంటే నువ్వు కొన్నిసార్లు చూస్తుంటే నీకు చెప్పాలని అనిపించదు, మనుషులను బట్టి నువ్వు బహుశా మారిపోతావు లేదా మార్చేసుకుంటావు, అందుకని నువ్వు అలాగిన మార్చుకోవద్దు. అందుకే చూడండి ఈవెంట్ చూడండి, అందుకే చూడండి మనం కోర్టులో కూడా వెళ్తే చూడండి, చూడండి బొమ్మ అంటే చూసారు దానికి, మామూలుగా తెలుగులో అయితే న్యాయదేవత అంటారు, ఇంగ్లీష్లో అయితే లేడీ జస్టిస్ అంటారు, ఇంగ్లీష్లో తెలుగులో ఏమో న్యాయదేవత అంటారు. దాని కళ్ళు గంతలు కడతారు బేసిక్గా. బేసిక్గా మెసేజ్ ఏంటిది అది, ఈవెన్ ఇండియాలోనే కాదు ఈవెన్ అది ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటుంది. అది యాక్చువల్ రోమన్స్ ఫస్ట్లో చేసేవాళ్ళంట, తీరు తీర్చినప్పుడు అదే మనకి ఇండియా కూడా వచ్చింది, అదే సాంప్రదాయం అదే పద్ధతి అదే స్టాచ్యూ మన ఇండియా కూడా వచ్చింది. బేసిక్గా ఏంటంటే కళ్ళు గంతలు కడతారు అని బేసిక్ ఏం చెప్తుందంటే, తీర్పు విషయానికి వచ్చేసరికి కరెక్ట్ తప్పని విషయానికి వచ్చేసరికి నువ్వు మనుషులను చూసి ఎక్కువ మంది ఎవరు ఏది ఇష్టపడుతున్నారు, ఎక్కువ మంది యొక్క అభిప్రాయం ఏంటంటే నువ్వు పరిగణలోనికి తీసుకొని నువ్వు తీర్పు తీరుస్తావేమో, అలా నువ్వు పరిగణలో తీసుకోకుండా మనుషుల యొక్క రెస్పాన్స్ అనేటువంటిది నీ మైండ్ సెట్ నీ ఆలోచన జడ్జ్మెంట్ని మార్చుకుండా ఉండాలి. కాబట్టి నువ్వు చూడవు ఎవరిని, వచ్చినోడు ఏంటో నువ్వు చూడు, ఆయన గొప్పవాడా హై క్లాసా లో క్లాసా చదువుకున్నాడా పెద్ద డబ్బు ఉన్నాడా అవేమి నువ్వు చూడకూడదు. ఎందుకంటే చూసావనుకో
నీ జడ్జ్మెంట్లో, నీ తీర్పు తీర్చే విషయంలో బహుశా మార్పు రావచ్చు. కాబట్టి నువ్వు అవతల ఇద్దరు వ్యక్తులను ఎవరో ఉన్నారని చూస్తంతే, వాళ్ళెవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎంత గొప్ప, వాళ్ళు ఎంత తక్కువ అన్నది చూసామనుకో, నీ తీర్పు మీద దాన్ని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకనే కళ్ళు గంతలు కట్టేసి, అంటే మేము ఆడ గొప్ప కూడా తక్కువ మేము చూడం, మాకు కావాల్సిన అంతసేపు న్యాయం ఏంటి అదే మాకు కావాలి, కాబట్టి కళ్ళు గంతలు కట్టేస్తాం. అంటే న్యాయం కళ్ళు ఉండడం అంటే న్యాయం కళ్ళు ఉండని అర్థం కాదు, అంటే ఆడ గొప్పడు కాబట్టి కొంచెం ఎక్కువ వాల్యూ ఇద్దాం ఆడికి, ఇప్పుడు మాకు అనుకూలంగా ఇచ్చేద్దాం అని, అలా మనుషులను బట్టి మారదు అన్న సింబాలిక్గానే మన ఇండియన్ కోర్ట్స్లో ఆ న్యాయదేవత అంతా చూస్తారు, దాని కళ్ళకి గంతలు కడతారు. అలా ఎగ్జాక్ట్గా నేను వాక్యం చెప్పే విషయానికి వస్తారు, ఎగ్జాక్ట్ అలాగే ఉండాలంట. అంటే వీళ్ళు వచ్చారు కాబట్టి ఈరోజు బాగా ప్రసంగం చేసేద్దాం, ఎవరు స్పెషల్గా ఎవరిని వస్తే, లేదు పెద్దగా ఎవరు రాలేదు కాబట్టి ఈరోజు ఏదో నాలుగు మాటలు చెప్పేసి ముగించేద్దాం, తక్కువ మందే కదా అని జనాలను బట్టి మార్చుకోవడము కాదు. కానీ యాక్చువల్ ఇది యాక్చువల్గా మీకు తెలియకపోవచ్చమ్మా, కానీ యాక్చువల్ ఇది చాలామంది పాస్టర్స్కి ఇది తరచుకు వచ్చే చిన్న శోధన ఇది. అంటే శోధన అనుకుంటే జస్ట్ ఇది చిన్న తర్జన భర్జన సిచ్యువేషన్ అది. అంటే ఇటన్న చేయొచ్చు అటన్న చేయొచ్చు, అది చేసిన ఎవరికి తెలియదు కూడా, బేసిక్గా తెలియదు అది, అదే ప్రాబ్లం. మనుషులు బట్టి కొన్నిసార్లు ప్రసంగం చేసినా అది వినటువంటి వాళ్ళు చాలా సందర్భాలు తెలియపోవచ్చు అది. అది జస్ట్ చిన్న సన్న గీత ఉంటుంది మా జస్ట్ ఇటు మారడానికి అంతే. కానీ పౌలు ఏమన్నా తెలుసా, నేనైతే అలా ఉండను. అందుకే అన్నాడు అక్కడ, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే నేను దేవుని సేవకుని కాకయ్యే పోదును. ఇప్పుడు మీరు అందరూ వెళ్ళిపోతానని చెప్పేసి నా మెసేజ్ మార్చుకోరు నేను అంటున్నాడు పౌలు. మీకోసం ఇప్పుడు నేను మెసేజ్ మార్చుకుంటే నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, కానీ నేను మనుషులను సంతోషపెట్టేవాడిని కాను, నేను దేవుణ్ణి సంతోషపెట్టేవాడిని. అంటే బేసిక్గా దేవుని సంతోషపెట్టిన అర్థం ఏంటంటే, దేవుడు ఏం చెప్పమన్నాడో నేను ఇదే చెప్తా, నేను వేరేదేది కూడా నేను చెప్పను. ఎందుకనంటే కొన్నిసార్లు మనము నిజమని తెలిసి నిలబడతాం స్టార్టింగ్లో బహుశా దాని మీద, కానీ తర్వాత వచ్చేసరికి జనాలు దాన్ని పెద్దగా అంగీకరించట్లేదు, జనాలకు అది నచ్చట్లేదని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని విషయాలు మార్చేసుకోవచ్చు. మెజారిటీ ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అదే. ఈ రోజుల్లో చాలా సందర్భాలు ఏమైనా కోర్టులు కూడా చాలా సందర్భం నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎక్కువ శాతం మంది ఏది ఇష్టపడతారు అదే జడ్జ్మెంట్స్, కానీ ఈవెన్ పార్లమెంట్ నిర్ణయాలు కూడా బేసిక్గా ఎలా తీసుకుంటారు, ఎక్కువ శాతం దేనికి ఓటేస్తారో ఆ బిల్లే పాస్ అవుతుంది. అది మంచి చెడా, అది ప్రజలకు మేలు చేస్తుందా లేదని ఇష్యూ కాదు అక్కడ. ఎక్కువ మంది దేనికి సపోర్ట్ చేశారు ఆ నిర్ణయాలు తీసుకోబడతాయి. లోకంలో బేసిక్గా అలాగే ఉంటుంది. కానీ ఆత్మ సంబంధ విషయాలకు వచ్చేసరికి, పరిచయ విషయానికి వచ్చేసరికి అలా చేయడానికి వీలు లేదు. అందరూ ఇష్టపడ్డారు కాబట్టి కొన్ని చేద్దామని, అందరూ ఇష్టపడ్డారు కాబట్టి వద్దులే మానద్దాం లేని అనుకోవడానికి పరిచయలు వీలు వీళ్ళు. దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలే. పౌలు అంటున్నాడు అసలైన సువార్త ఏంటి, నిజమైన సువార్త ఏంటి అన్న దాని మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నేను మనుషులు సంతోషపెట్టేవాడిని అయితే కాదు. అక్కడ ఇంకా మాట ఏమో తెలుసు, అక్కడ అంటున్నాడు చూడండి ఒకసారి, గల్తి పత్రిక వెళ్దాం ఒకసారి, గల్తి పత్రికలోకి వెళ్దాం. గల్తి పత్రిక ఒకసారి నేను చదువుతాను చూడండి, ఒక వచనము పదవ వచనంలో చూద్దాం చూడండి. ఇప్పుడు నేను చూడండి పదవ వచనం ఫస్ట్ లైన్, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టు కూర్చున్నానా. ఇక్కడ చూడండి మాట్లాడుతున్నాడు, నేను ఇప్పటికీను మనుషులను సంతోషపెట్టువాడిని అయితే అంటున్నాడు చూడండి. ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడిని అయితే, ఇప్పుడు ఇప్పుడు కూడా నేను మనుషులు సంతోషపెడితే ఏంటి, ఇప్పుడు కూడా అంటే నిన్న నిన్న సంతోషపెట్టాడు పౌలు మనుషుల్ని, నిన్నటి సంతోషపెట్టాడని కాదు, పౌలు యేసుక్రీస్తు నమ్మకం అనుకో సౌలుగా ఉన్నప్పుడు మనుషులను సంతోషపెట్టాడు పౌలు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు మనుషులను సంతోషపెట్టడం కోసమే క్రైస్తవులు హింసించాడు. క్రైస్తవులు హింసించినటువంటి బలమైనటువంటి కారణాలు ఒక కారణం ఏంటో తెలుసా, యూదులకు చాలామందికి పౌలు ఇలా చేయడం నచ్చింది. యూదులకి సన్నిహితుని సభ అంటే చూసారా, అంటే ఆ రోజులు ఏంటంటే సభలు ఉండే అఫీషియల్స్ సంఘ పెద్దలు వీళ్ళందరూ ఉంటారు చూసారా, వాళ్ళకి పౌలు ఎలాగున్నా క్రైస్తవం హింసించడము పెద్దలకు నచ్చింది. వాళ్ళు పౌలు పెద్దలు నచ్చేసరికి పౌలు ఇంకా వైరాగ్యంతో ఇంకా ఎక్కువగా పనిని స్పెషల్గా కొన్ని ఆర్డర్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుండి తల్లా లేస్తే ఇంకా అదే పని పౌలకి. ఒకటి వాళ్ళ భక్తి సరైనది కాదంటే ఒకటి అయితే, రెండోది ఏంటంటే ఇంతముందు పౌలు ఇక్కడ చెప్తున్నాడు నేను ఇప్పటికి కూడా మనుషులను సంతోషపెట్టాలనుకుంటున్నాను అంటే అర్థం ఏంటి, ఇంతముందు నేను యూదా సాంప్రదాయాలను ఆచరించి పాటించేటప్పుడు మనుషులు సంతోషపెట్టడం కోసం నేను చాలా చేశాను, అది ఒకప్పుడు నేను చాలా చేశాను. యూదుడిగా ఉన్నప్పుడు నేను యూద సామర్థ్యం పాటించే విషయంలో మనుషులను సంతోషపెట్టడం కోసం నేను చాలా చేశాను. అప్పుడు ఆచారాలు పాటించాను, ఆచారాలు బాగా క్రైస్తవులు హింసించాను, ప్రత్యేకంగా నేను చాలా పగబట్టి సంఘాలు హింసించాను, నేను చాలా చేశాను. ఒకప్పుడు నేను యూద సాంప్రదాయాన్ని ఫాలో అయ్యేటప్పుడు మనుషులను సంతోషపెట్టడం కోసం పనిచేశాను నేను, కానీ ఇప్పుడు నేను అలాగున్నా చేయను. అంటే ఇప్పుడు నేను క్రైస్తవులకు మారాను కాబట్టి
ఇప్పుడు నా ప్రయత్నం మారిని, ఇప్పుడు నేను మనుషులను సంతోషపెట్టడం కోసం ఆలోచించను, నేను దేవుడినే సంతోషపెడతాను. అంటే యూదా సాంప్రదాయంలో మనుషులను సంతోషపెట్టే కార్యాలు ఇంతమంది కొన్ని పౌలు ఇంతమంది చేసాడు యూదా సాంప్రదాయంలో. కానీ దేవుడు ఇప్పుడు నేను అసలు సత్యాన్ని నేను తెలుసుకున్నాను కదా, ఇప్పుడు నేను ఇంకా మరలా నేను ఇంకా మనుషుల్ని సంతోషపెట్టను, అది వదిలేశాను. ఇప్పుడు యూదులుగా నేను యూదుడిగా ఉండి యూదా భక్తిని ఆచరించినప్పుడు చేశాను ఆ పని, కానీ ఇప్పుడు నేను అది చేయను. అలా చేస్తాను అనుకోండి, ఇప్పుడు నేను ఇంకా మనుషులను సంతోషపెట్టడం కోసం చేస్తే ఓ రకంగా చెప్పంటే సంతోషపెట్టాలనుకుంటే ఇప్పుడు నేను మరలా యూదా సాంప్రదాయాలు పాటించాలి, నేను ఏదైతే వదిలేసి వచ్చానో మరలా నేను దాన్ని పాటించాలి. అలా పాటిస్తే మరలా ఏమవుతుంది, ఎంతమంది యూదా సాంప్రదాయంలో నేను మనుషులను కూడా సంతోషపెట్టాను, ఇప్పుడు మరలా నేను దానిలోనికే వెళ్ళాలి. కాబట్టి నేను అలాగను, అలా చేస్తే నేను సేవకునే కాకపోదును. మనుషులను సంతోషపెట్టడం కోసం కొన్ని ఎంతమంది పౌలు చేశాడంట, యూదా సాంప్రదాయాలు ఆచారాలు కొన్ని చేశాడు. అంటే బేసిక్ అర్థం అంటే క్రిస్టియన్లు మనం వచ్చిన తర్వాత విశ్వాసాలకు మీరు వచ్చినా పాస్టర్ నేను వచ్చినా సరే బేసిక్ ఇక్కడ మనందరూ వైఖరి ఎలా ఉండాలంటే మనం కొన్ని కార్యాలు ఇక్కడ చేస్తున్నప్పుడు అది మనుషులను సంతోషపెట్టడం కోసం బోధన మార్చుకోవడం, మనుషులను సంతోషపెట్టడం కోసం కొన్ని కార్యాలు చేయడం అలాగున్నా కాదు. ఇక్కడ మనందరూ సంఘం ఇక్కడికి వచ్చి కొన్ని కార్యాలు చేస్తున్నామంటే అందరికీ కామన్గా ఒకటే గురు ఉండాలి. మీకు నచ్చలేదు కాబట్టి అని కొన్ని విషయాలు మీరు ఫీల్ అవ్వకూడదు. అలా నాకు నచ్చినాయి కాబట్టి మీకు నచ్చకపోయినా సరే నేను చేయాలని కాదు, లేదు మీకు నచ్చినాయి కాబట్టి అని చెప్పేసి కొంతమంది నచ్చకపోయినా చేయడం అని కాదు. అది యాక్చువల్గా ఏది కరెక్ట్ ఏది తప్పు, ఏది వాక్యానుసారం ఏది వాక్యానుసారం కాదు, ఏది ఆచారము ఏది వాక్యానుసారం అనేటువంటిది తెలుసుకొని దాన్ని మనం చేయాలి. అందుకని చూడండి, మీరు కూడా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని సంతోషపరచాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు నన్ను ఉండి అలా ఎక్స్పెక్ట్ చేయడం అది మీకు మంచిది కాదు నాకు మంచిది కాదు. ఆ ప్రజలకు నేను గురి అవడం నాకు మంచిది కాదు మీకు మంచిది కాదు. ఎప్పుడు అలా ఉండకూడదు. ముఖ్యంగా చెప్పేది బోధ గురించి, మనం అంతమంచి ఇంకేం చేయమనుకోండి. స్పెసిఫిక్ బోధ విషయానికి వచ్చారు కూడా ఆ విషయంలో మనం సరిగ్గా మనం కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనుషులు మెప్పు పొందడం కోసమే బోధించే బోధలు కూడా చాలా ఉంటాయి. కాదు చాలామందికి బహుశా తెలియదు. ఒక నేను రేపు సండే కనుక మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం బోధించినా మీకు తెలియని కూడా తెలియదు యాక్చువల్గా. బాస్ చెప్పాను నాకు తెలుస్తుందేమో, కానీ మీకు కూడా విషయము ఇది ఎప్పటిలాగా వాక్యం చెప్పాను బహుశా మీరు అనుకుంటారు. అది చాలా ఈజీగా జరిగిపోయే కార్యము, జరిగి కూడా చాలా సందర్భాలు తెలియని కూడా తెలియదు. అందుకనే చాలామంది ఈ యూదులు కొన్ని వాటిని యూదా సాంప్రదాయం చెప్తుంటే అటువైపు వెళ్ళిపోయారు వాళ్ళు. చాలామంది ఎందుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు బోధించే బోధలు మనుషులను సంతోషపెట్టడం గురించే. అది చెప్తే మనుషులు సాటిస్ఫై అవుతారు. ఆచారం మీరు పాటించాలి అంటే బాగుంది. కానీ చూడండి, ఒకసారి 20 సంవత్సరాల నుంచి బల్లర్పిస్తూ వచ్చాయి, ఇప్పుడు సడన్గా పౌలు వచ్చి బోధించాడు, ఆ బోధిస్తే ఏమన్నాడు అంటే ఇప్పుడు అవన్నీ మనం చేసిన అవసరం, ఒక్కసారి యేసుక్రీస్తు అర్పణ అర్పించేసాడు అది సరిపోద్ది జీవితాంతానికి అన్నప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. ఏదంటే 20 సంవత్సరాలు అంటే మనం 5 సంవత్సరాలు చేస్తూ వచ్చాం ప్రతి సంవత్సరం, ఇప్పుడు సడన్గా ఈయన వద్దనేస్తున్నాడు, ఈయన చెప్పేది కరెక్టేనా కాదా? బహుశా వాళ్ళు తర్జన భర్జన పడి ఉంటారేమో, ఆ రోజున విశ్వాసాలు గలతే విశ్వాసాలు తర్జన భర్జన పడి బహుశా వాళ్ళు అనుకున్నారేమో. బహుశా ఏమనంటే సరే పౌలు చెప్పిన స్వార్థలో ఇంకొన్ని మనం ఉన్నాం, దాన్ని మనం నమ్ముతున్నాం, వీళ్ళు చెప్పింది కూడా చేసేస్తే పోద్దు కదా, ఏముందిలే, పౌలు మనం వదలొద్దు కానీ వీళ్ళు చెప్పింది కూడా చేద్దాం, మంచిదే కదా, ఏముంది నష్టం ఏముందిలే చేసేద్దాంలే అనుకుంటున్నారు. కానీ అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది ఏ స్వార్థకి అది విరుద్ధంగా పనిచేస్తుంది. వాళ్ళు చెప్పిన ఆచారాలు స్వార్థ విరుద్ధంగా పనిచేస్తాయి. అందుకనే పౌలు గట్టిగా నిలబడి అంటున్నాడు, లేదు లేదు అటువైపు వెళ్ళడానికి వీలే లేదు. ఒకరు మీరు వెళ్తే లేరు, నేను చెప్పాల్సిన బాధ్యత కూడా నేను చెప్తున్నాను. నేను చెప్పేది బహుశా మీకు కఠినంగా ఉండొచ్చు, లేదంటే ఈయనంటి తేడాగా చెప్తున్నాడు, అందరూ ఒకలా చెప్తున్నారు ఈయనంటి ఎలా చెప్తున్నాడు అని బహుశా మీరు అనుకోవచ్చేమో. నేను చెప్పే మెసేజ్ మనుషులను సంతోషపెట్టడం కోసం కాక దేవుని సంతోషపెట్టడం కోసం నేను చెప్తున్నాను. అంటే దేవుని సంతోషపెట్టడం అర్థం ఏంటి, ఇది దేవుడు ఇది సువార్త అన్నాడు. ఇప్పుడు జస్ట్ మీ ఎమోషనల్ మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికో, లేదా మీరు ఆ ఆచారాలు కూడా పాటిస్తే మీరు బెటర్గా కొంచెం మంచి ఫీలింగ్ మీకు కలుగుతుంది కాబట్టి అని, సరే చేయండిలే తప్పేముందిలే పర్వాలేదులే, మీరు సింగన సువార్త నమ్మారు కదా చేయండిలే పర్వాలేదులే అని మిమ్మల్ని చెప్పి మీకు తాత్కాలికమైనటువంటి మీకు ఒక ఒక ఫీలింగ్ మంచి ఫీలింగ్ కల్పించడం నాకు ఇష్టము లేదు. ఎందుకంటే నేను చెప్పేది వాస్తవము, మీరు చేసేంత ఛాయ, మీరు వాస్తవంలోనికి వచ్చి మరలా మీరు ఛాయలోనికి మీరు వెళ్తానని అంటున్నారు. అలా వెళ్తే అర్థం ఏంటంటే క్రీస్తు ఒక్కసారి అర్పించాడు జీవితాంతం సరిపోయే దాన్ని, అది సరిపోదు అన్నట్లుగా మీరు మరలా వీటిని చేస్తున్నారు. ఆ శీలన ప్రాబ్లం ఏంటంటే అది చేస్తే ఇది సరిపోదని మీరు చెప్తున్నారు, అది సువార్త కాదు. అందుకే నేను దీనికోసం నేను నిలబడతాను అని గలతీలకి ఆ విషయాన్ని చెప్తున్నాడు. అందుకు ఆలోచించే చాలా అబద్ధ బోధలు ఉంటాయి, కొన్నిసార్లు మనుషుల మెప్పు కోసం బోధించే బోధలు కూడా చాలా ఉంటాయి. అదే మనం ఎవరు ఎవరు వాక్యం చెప్పినా సరే మీరు వినాల్సింది ఒకటే, నన్ను సాటిస్ఫై చేయడానికి చెప్తున్నారా ఈయన, లేదంటే నిజంగా వాక్యం చెప్పడం కోసం వాక్యాన్ని చెప్తున్నారా మీరు ఆలోచించుకోవాలి. నన్ను సాటిస్ఫై చేయడానికి చెప్తున్నారా లేదంటే ఈయన
నిజంగా వాక్యం చెప్పడం దేవుడు ఇచ్చిన మెసేజ్ అని నేను చెప్తున్నారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం ఎవరైనా చెప్పారంటే అర్థం ఏంటంటే మీకు విన్నంతసేపు తాత్కాలికంగా చాలా బాగుంటుంది కానీ అది మీ ఆత్మ కదా మంచిది కాదు, వినడానికి మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది కానీ మీ ఆత్మకు మంచిది కాదు. కానీ కొన్ని బోధలు ఉంటాయి, అవి ఎరిమేకలాగా ఎరిమేక ఇచ్చినట్టు దేవుడు ఇచ్చిన సందేశాలు కొన్ని ఉంటాయి, కొన్ని అంశాలు ఉంటాయి, అవి బోధిస్తున్నప్పుడు అది వినడానికి బాగోదు కానీ అది మనకి చాలా మేలు చేస్తుంది. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో దేవుడు కొంతమందికి కొన్ని సేవకులు కొన్ని మెసేజెస్ ఇచ్చినప్పుడు కొన్ని చెప్పమని చెప్పినప్పుడు అది యాక్చువల్ చెప్తున్నప్పుడు అది విశ్వాసులకి నచ్చదు, అది చెప్పడం ఏమైనా పాసులకు నచ్చదు. చాలా సందర్భాల్లో నేనంటే చూసారు కొన్నిసార్లు మీకు కొన్ని విషయాలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. యాక్చువల్గా అయితే నేను చెప్తున్నప్పుడు నాకు చాలా అన్కంఫర్ట్ ఉంటుంది అది, ఎందుకంటే మీకు నచ్చిన విషయం నాకు ఆల్రెడీ ముందే తెలుసు, నేను ఇక్కడ నిలబడక ముందే నాకు తెలుసు నేను ఏదైతే చెప్పాలని డిసైడ్ అయ్యి ఇంటర్ బయలుదేరి వస్తానో నాకు ఆరో తెలిసిపోద్ది. అది ఖచ్చితంగా కొంచెం కఠినంగా ఉంటే కనుక చాలామందికి చెప్పి నచ్చదన్న తెలిసిపోద్ది. ఎందుకంటే బేసిక్గా మన అందరం మెంటాలిటీ ఒకటే కాబట్టి మీ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలిసిపోద్ది, ఎందుకంటే బేసిక్ నా మెంటాలిటీ అదే కాబట్టి. అయినా నువ్వు కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది కానీ చెప్తాం, ఎందుకంటే అది చెప్పకుండా కొన్నిసార్లు ఉండలేము. ఆ సందర్భాల్లో కొన్నిసార్లు దేవుడు అంత బలంగా బోసి పనిచేస్తాడేమో, అది చెప్పుకోవడంలో కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకనే చెప్తాం. అది వినడం మీకు కష్టంగా ఉంటుంది కానీ మీరు వింటే అది కష్టంగా ఉన్నా సరే చెప్పినందుకు నాకు, అది వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా వింటే కనుక మీకు ఇద్దరికీ ఆశీర్వాదం ఉంటుంది. అందుకని చిత్రం ప్రతిసారి ప్రతిసారి మనకి వినడానికి వినసొంపు ఉండే సందేశాలు మాత్రమే ప్రతిసారి రావు. నార్మల్గా మీరు ఉదయాన్నే పనులన్నీ మనుకొని లేదా పనులన్నీ పక్కన పెట్టి మీరు చచ్చుకొచ్చి కూర్చున్నప్పుడు వేసరికి మీకు చాలా వరకు మ్యాక్సిమం కంఫర్ట్ ఉండడానికి ఏ పాస్టర్ని ఇష్టపడతారు నార్మల్గా. నేను కూడా అలాగే ఆలోచిస్తాను నార్మల్గానే. మీకు మ్యాక్సిమం మీకు ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం ప్రతిదీ చేయాలని ఆలోచిస్తాం కానీ కొంచెం ఇలాంటి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ ఇబ్బంది ఉండి వెళ్ళాల్సి ఉంటుంది, తప్పదు మనకి, అది మీకు తప్పదు నాకు తప్పదు. కానీ దాన్ని గుండా వెళ్తే మనకు చాలా మేలు జరుగుతుంది. కానీ ఎప్పుడైనా భవిష్యత్తు ఎప్పుడైనా సరే నేను ఏదైనా చెప్పినా అది ఒకరు కొంచెం కఠినం అనిపించినా సరే దయచేసి అర్థం చేసుకోండి. అది నాకేదో మిమ్మల్ని కోపం ఉండి చెప్పే మాట కాదు, అది శరీరానుసారానికి వచ్చిన ప్రేరణ బట్టి చెప్పే మాట కాదు. ఒకళ్ళు మీకు విండని మీకెంత ఇబ్బంది అనిపిస్తే మేము అందరి ముందు నిలబడి చెప్పే నాకు ఇంకెంత ఇబ్బంది ఉంటుంది ఒకసారి ఆలోచించండి. విండని మీకెంత ఇబ్బంది ఉంటే చెప్పేవాడికి ఇంకెంత ఇబ్బంది ఉంటుంది. ఎరిమేకు ఇబ్బంది కలిగింది, అందుకని ప్రభువు నన్ను మోసం చేసావు అన్నంత వరకు మాట్లాడేశాడు. కానీ మళ్ళీ ప్రభు నేను చెప్పకుండా ఎలా ఉంటాను, నువ్వు నాకు చెప్పావు లోపల అది మండుతుంది కదా నాకు, అది చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను. అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చాలా సందర్భాల్లో చాలా బోధలకి చాలా బోధకులు కదా ఉంటుంది. అది విశ్వాసం అర్థం చేసుకుంటే ఆశీర్వాదం పడతారు అది. కాబట్టి వచ్చిన ప్రతిసారి అందరూ చెప్పినట్టుగా మెజార్టీ ప్రకారం చేయడానికి కుదరదు. అది మనం చాలా చేసుకోవచ్చు, మనకు సౌకర్యంగా ఉన్నందుకు చాలా చేసుకోవచ్చు. అది వాక్యం విరుద్ధం కాకపోతే ఏదైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనం ఏదైనా చేసుకోవచ్చు, చర్చ్ టైమింగ్స్ మార్చుకోవచ్చు, ఇంకా కొన్ని కార్యాలు కొన్ని మార్చుకోవచ్చు. నేను దేనికైనా సరే నేను రెడీ, మీకు కంఫర్ట్ ఇస్తుంది దేనికైనా నేను రెడీ. నేను ప్రతిదీ మీ కంఫర్ట్ కోసం చేయడానికి ఇష్టపడతాను మ్యాక్సిమం వీలంత వరకు వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళినంత వరకు ఏదన్నా ప్రాబ్లం లేదు. కానీ కొన్ని ఉంటే అక్కడ మీరు రాజ్యపడలేదు నేను రాజ్యపడలేం, అలాంటి విషయాల్లో మీరు సర్దుకుపోయి నేను సర్దుకుని పోతే అది మన అందరికీ చాలా ఆశీర్వాదకరంగా అది ఉంటుంది. కాబట్టి ఆలోచించండి, కొంతమంది బోధించవచ్చు అది చాలా బాగుంటుంది వినడానికి, అది మన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కానీ దేవుని దగ్గర వచ్చిన మెసేజ్ కాదు, ఆలోచన చేసుకోవాలి. మెజారిటీ చెప్తున్నాం చూసారా, మెజారిటీ మన అందరం చూడండి, చాలా మన రోజు నిర్ణయాలు తీసుకుంటూ చూసారా, మన రోజు తీసిన నిర్ణయాల్లో కూడా చాలా సందర్భాల్లో ఎక్కువ మంది ఏంటి మన ఇప్పుడు బట్టలు కొనుక్కోవాలని ఈ మధ్య ట్రెండింగ్ ఏం నడుస్తుంది, ఈ మధ్య ఎక్కువ కలర్స్ ఎలాంటివి ఎక్కువ మంది కొంటున్నారు, ఎక్కువ మంది ఏం చేస్తున్నారో అదే మనం ఎక్కువ నిర్ణయం తీసుకుంటాం. చాలా ఈజీ మనకి, నీకు నాకు అందరికి అదే ఈజీ. కాకపోతే అదంతా పెట్టుకుంటే బాగుంటుంది, కానీ చర్చలోకి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని ఇక్కడ తీసుకొచ్చి అందరూ ఒకలా చెప్తున్నారు ఈయనంటే ఎలా చెప్తున్నారు అని అనుకోండి. అలా ఆలోచిస్తే అది బహుశా ఆలోచించడం చాలా మంచిదే, కానీ ఆలోచించి కరెక్ట్గా మీరు ఆలోచించి సరైన నిర్ణయం మీరు తీసుకుంటే ప్రాబ్లం లేదు. అసలు ఆలోచించొద్దు, మీరు మైండ్ని డమ్మీ చేసానని చెప్పట్లేదు, మీ మైండ్ డమ్మీ చేయడం నాకు ఇష్టమే లేదు. మీరు ఆలోచించాలి, మీరు ఆలోచించి మీకు నచ్చిన నిర్ణయం మీరే తీసుకోవాలి, మీ నిర్ణయం నేను ప్రభావితం చేయను. కానీ అట్లీస్ట్ మీరు నిజంగా మీరు ఆలోచించేటట్టుగా ఉండాలి, ఆలోచించి కరెక్ట్గా మంచి నిర్ణయం తీసుకుంటే నాకు హ్యాపీనే. ఎందుకంటే బిలీవర్ అన్న కూడా అలాగే ఉండాలి, డమ్మీగా నేను చెప్పేశాను కాబట్టి గుడ్డిగా మీరు నమ్మేయండి అని అన్నాను. గుడ్డిగా నమ్మద్దు, కానీ నేను చెప్పిన తర్వాత మీరు వాక్యంలోకి వెళ్ళి మీరు పరిశీలన చేసుకోవాలి. అది మంచి విశ్వాసాలక లక్షణం అది. అందుకని పౌలు ఆరోజు అన్నాడు, నేను కనుక నా సువార్తని మార్చుకుంటే మీరు అందరూ మరలా నా వైపు తిరుగుతారు, కాకపోతే నేను ప్రాబ్లం ఏంటంటే నా సువార్తను మార్చుకుంటే మీరు నాకు అనుకూలంగా ఉంటారు, కాకపోతే నేను ఇంతముందు అదే చేశాను ఇప్పుడు మరలా నేను అదే చేయాల్సి వస్తుంది అది కరెక్ట్ కాదు, అలా చేస్తే నేను ఇంకనో దేవుని సేవకు అపోస్తలు కాకే పోతాను అని. కాబట్టి మీకోసం నా సువార్త నేను మార్చుకోను, ఇదే నిజమైన సువార్త. ఇందులో తృప్తి ఉంది, ఇందులో సంతోషం ఉంటుంది, ఎందుకంటే నువ్వేం చేయాల్సిన పని లేదు, ఒక్కసారి ఆయన చేసేయడం సంవత్సరం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన కారణంలో స్థిరపడిపోయి రిలాక్స్ అయిపోయి దాన్ని నమ్మి విశ్వాసం ఉంచి హ్యాపీగా బ్రతడమే అది నిజం. అందుకే సువార్త అంటాం.
ఏటేటా యాజకులు ఎలకాల బల్లర్పించడానికి వెళ్ళాడు, కానీ యాజకులు చేశారు. ఇప్పుడు మనం చేయాల్సిన అవసరమే లేదు. చూడండి మన భక్తి ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా ఉంది. చూడండి మనం పెద్ద ఏం కష్టం, మ్యాక్సిమం 2 అవర్స్ వస్తున్నాం చర్చ్కి. సండే అనుకుంటే మ్యాక్సిమం 10 అవర్స్ త్రీ అవర్స్ వస్తున్నాం వెళ్ళిపోతాం. పెద్ద కష్టపడదంటే ఏమీ లేదు. అదే మీరు నేను ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంటే మీరు అందరూ మేకను గొర్రెను ప్రయోజనం తీసుకొస్తూ ఉండాలి. మీరు నేను అర్పిస్తూ ఉండాలి. ఎంత పెద్ద ప్రాసెస్ ఆలోచించండి. అది మళ్ళీ మీకు తృప్తున్నదో నాకు తృప్తున్నదో అని విషయం తెలుసు, కానీ చేయాలి. అదేదీ లేదంటే సువార్త ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ఖర్చులు మనకు లేవు, అలాంటి ప్రయాసం లేదు. అంత సుఖమైనటువంటి దానిలో దేవుడు మనల్ని నడిపించాడు. అందుకనే ఈ సువార్తను పట్టుకొని మనం బ్రతకాలని నడపవాలి. అందుకనే సువార్త అంత గొప్పదన్నా. ఎందుకు గొప్పదంటే ఇందులో ఏది ప్రయాసం లేదు, అంతా దేవుడు చేశాడు. రిలాక్స్ అయిపోయి అంటున్నాడు. ఇప్పుడు దాన్ని మనం జస్ట్ నమ్మి బ్రతికడమే. అందుకని ఇందులో నెమ్మది ఉంది. ఇందులో అసలైనటువంటి విషయం, ఇందులో స్వాతంత్రము ఉంది. అందుకని ఈ సువార్త నమ్మి ఇందులోనే మనం స్థిరంగా ఉండాలి. దీన్ని బట్టి దేని కొరత చెల్లిస్తూ ముందుకి సాగిపోవాలి. ప్రార్థన చేసి అందరి తల్లు మంచి కలిమేసుకోండి. ప్రార్థన చేసి అందరి తల్లు మంచి కలిమేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామమున స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన మాటలను బట్టి ప్రభా మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. సత్యవాక్యమును గురించి ప్రభా ఈ దినాన్ని కొన్ని విషయాలు మా తెలియపరిచారు ప్రభు. అలాగనే తండ్రి స్వార్థ కానటువంటి కార్యంలో తండ్రి మేము ఆకర్షింపబడకుండా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క వాక్యమునకు తండ్రి సత్యవాక్యమునకు వ్యతిరేకమైన ప్రతి ఒక్క కార్యమును మా నుండి మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అటుగా మేము ఆకర్షింపబడకుండా తండ్రి మాకు మంచి ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏది పరసంబంధమైనటువంటిదో ప్రభా, ఏది తండ్రి నరుల సంబంధమైనటువంటిదో తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రభా మీరు మాకు దయచేయండి. ఆత్మ నడిపింపుని వివేచన జ్ఞానాన్ని ఇచ్చి మాకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. రాత్రికాల సార్లు మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు కొందనాలు విన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. మీ వాక్యంలోని సత్యాన్ని గ్రహించి ప్రభా స్వతంత్రంగా మేము బ్రతకడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి సిలువ ద్వారా మీకు విడుదల అనుగ్రహించడానికి వచ్చినారు ప్రభా తండ్రి. ఆ విడుదల తండ్రి మేము వాక్యం ద్వారా అనుభవించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడిని యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ నిత సన్నిధి సహవాసము మీ అందరికీ సదాతోడే నడిపించునుగాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తిరిగినను దేనికి భయపడను, మరణ లోయలో నీ తిరిగినను దేనికి భయపడను. ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కారయుడు.